గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నేను మీ రాణి ప్రతిష్ట బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు మోలాలిలోని నివాసంలో ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు कांग्रेस बीजेपी ढिल्ली लो कोट्लाडुतुन्नट्टु नाटकमाडुतु राष्ट्रंलो अंटकागुतुन्नारु मंत्री पोंगुलेटिपै ईडी केसुनु नीरु गार्चडमे निदर्शनमनि केटीआर विमर्शिंचारु ग्रूप 1 परीक्षा विवादाल मीद हाईकोर्ट तीर्पुपै उत्कंठ कोनसागुतुंदि न्यायस्थानं तीर्पु कोसं वेलादि मंदि अभ्यर्थुलु एदुरु चूस्तुन्नारु मुंबईलोनी सल्मान खान इंटी दग्गर भारी बंदोबस्त एर्पाटु चेशारु बिष्णु गैंग हेच्चरिक नेपथ्यंलो पटिष्ट भद्रता कल्पिंचारु अमेरिकालोनी मिल्टन तुफान प्रभावित प्रांतालो प्रेसिडेंट बाइडेन पर्यटिंचारु अध्यक्ष अभ्यर्थि कमला हारिस तो कलिसि बाधितुलनु परामर्शिंचारु ఇక అప్డేట్ చూస్తే దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపులో చిలరేగిన హింసతో యూపీలోని బహరేజ్లో ఉద్రిక్తతకు దారితీసింది విగ్రహ ఊరేగింపులో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకొని కాల్పులు జరుపుకున్నారు ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా బలగాలను భారీగా మోహరించారు ఇక ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం దుర్గమ్మ నిమజ్జన ఊరేగింపులో చిలరేగిన హింసతో యూపీలోని బైరిచ్లో ఉద్రిక్తతకు దారితీసింది విగ్రహ ఊరేగింపులో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని కాల్పులు జరుపుకున్నారు ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలగాలను భారీగా మోహరించారు ఇక ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యావేత్త మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయాని మౌలాలి జవహర్ నగర్ లోని ఇంటికి తరలించారు ప్రొఫెసర్ ను కడసారి చూసేందుకు పౌర హక్కుల నేతలు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులు అభిమానులు ఆయన ఇంటికి తరలి వస్తున్నారు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీనివాస హైట్స్ లోనే ప్రజల సందర్శనార్థం సాయిబాబా పార్థివ దేహాన్ని ఉంచనున్నారు తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు నివాళి అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సాయిబాబా దశాబ్ద కాలం పాటు అక్రమంగా జైలు జీవితం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబాను సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించినా శిక్ష అనుభవించారని చెప్పారు దశాబ్ద కాలంలో సాయిబాబా పడిన క్షోభ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్చలేనిదన్నారు ఆయన పడిన వేదనకు ఎవరు సమాధానం చెప్తారని హరీష్ రావు ప్రశ్నించారు మృతి ఈ రోజు అందర్ని కూడా చాలా బాధించింది ఒక దశాబ్ద కాలం పాటు అక్రమ కేసుల్లో జైలు జీవితం అనుభవించి ఆయన నిర్దోషిగా బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే స్వేచ్ఛా వాయువులు పీల్చక లోపే ఆయన మరణించడం నిజంగా చాలా బాధకరం
దశాబ్ద కాలం అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. సాయిబాబా గారు ఈ రోజు సుప్రీం కోర్టు నిర్దోషిగా ఆయనను ప్రకటించింది. కానీ దశాబ్ద కాలంలో ఆయన అనుభవించిన క్షోభ గాని ఆయనకి ఆయన కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఇయాల సాయిబాబా గారు ఒక ప్రొఫెసర్ గా ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తూ ఆయన ఒక ప్రొఫెసర్ గానే చనిపోవాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. ఇయాల ఆయన కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ లో చెప్పారు, 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే న్యాయ సూత్రం సాయిబాబా గారి జీవితం నుంచి ఇలా మనం గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక నిర్దోషిగా సుప్రీంకోర్టు ఆయనను ప్రకటించింది. కానీ ఒక దశాబ్ద కాలం ఆయన అనుభవించినటువంటి క్షోభ బాధ దానికి ఇలా ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? ముఖ్యంగా ఆయన 90% అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ కుటుంబ సభ్యులు భార్య తోటి వారి సహకారంతోనే ఆయన తన జీవితాన్ని కొనసాగించేవాడు. మరి అటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి చట్టాలతోని ఈ అక్రమ కేసుల వల్ల నిర్బంధించడం కూడా నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి కొద్ది రోజులైనా స్వేచ్ఛావాయువులతో కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయంలో ఇవాళ ఆకస్మికంగా వారు మృతి చెందడం ఇది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ వారి కళ్ళు కూడా డొనేట్ చేశారు, వారి శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయడం అనేటువంటిది మరింత ఆదర్శాన్ని పెంచింది. వారి నిర్ణయానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయాన్ని గన్ పార్క్ వద్ద పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సాయిబాబా పార్థివ దేహాన్ని అంబులెన్స్ లోనే ఉంచి అమరవీరుల స్థూపానికి కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం పోలీసుల చర్యపై ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు మండిపడ్డారు. ఆయన తెలంగాణ కోసం విచ్చుకున్న తొలికంఠం ఆయనది. తెలంగాణ రావాలని స్వప్నించాడు. తెలంగాణ రావడం కోసం మనుషుల్ని ఒకటి చేశాడు, పోరాడినాడు. దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం గట్టిగా నిలబడ్డాడు. రాజ్య నిర్బంధానికి గురై ఈరోజు ఆయన ఈ విధంగా అకాల మృత్యువు బాత పడడం చాలా పెద్ద విషాదం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది కనీస న్యాయ సూత్రం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఒక నిర్దోషి అకారణంగా 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఆ జైలు శిక్ష పర్యవసానంగా ఆయన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది. ఇది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి తార్కాణం. సాయిబాబా తన మరణంతో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరులో రావాల్సినటువంటి పరివర్తనను గుర్తు చేసుకున్నాడు. దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి అండర్ ట్రయల్స్ పేరిట ఏళ్లకేళ్లు నిర్బంధించేటువంటి ఒక భయంకరమైనటువంటి విధానం, ఒక అమానవీయమైన విధానం, రాజ్యాంగ వ్యతిరేక విధానం, చట్ట వ్యతిరేక విధానం కొనసాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా అందరూ గళవిప్పాల్సినటువంటి అవసరం ఉంది. సాయిబాబా పేద ప్రజల పోరాటాలు, ఆదివాసీల పోరాటాలు, దళితుల పోరాటాలు వీటన్నిటికీ కూడా ఒక వేగుచుక్కగా, ఒక ప్రేరణగా సదా మన తలపుల్లో స్మరణీయుడు. సుదీర్ఘకాలం పాటు పీడిత ప్రజల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం దేశంలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక ఉద్యమాల్ని అణిచివేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్బంధకాలకు వ్యతిరేకంగా ఒక సుదీర్ఘకాలం పోరాటం చేసి పీడిత ప్రజల పక్షాన నిలిచి అమరుడైనటువంటి సాయిబాబాకు వినమ్రంగా జోహర్లు అర్పిస్తా ఉన్నాం. 90% ఆయన దివ్యాంగుడు, అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని శక్తి లేని సాయిబాబాని కేవలం తన మేధోమదనం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుండని
ఇలా పాలకులు అకారణంగా దాదాపు 10 సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించడం ఇది అమానుషం దుర్చర్యం ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అనేక మందిని అర్బన్ నక్సల్స్ గా చిత్రీకరించి మాట్లాడే వాళ్ళని గొంతెత్తే వాళ్ళని ఇలా అణిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఇలా అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు అందులో సాయిబాబా గారు ఒకరు చివరికి సాయిబాబా గారి పార్టీ శరీరం ఇక్కడికి వచ్చినప్పుడు దాని నివాళులు అర్పించడానికి ఒక అరగంటనైనా టైం ఇవ్వండి కుటుంబ సభ్యులు అందరం వేడుకుంటా ఉంటే ఇలా ప్రభుత్వం అనుమతించకపోవడం అనేటువంటిది మంచిది కాదు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చినాం ఆ పార్థివ శరీరాన్ని చూడడానికి అనేక మంది కూడా వస్తా ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళకు చూసి నివాళులు అర్పించేటువంటి ఒక హక్కు కూడా లేకపోవడం అనేటువంటిది తెలంగాణలో ఇది మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానం మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సాయిబాబాకు నివాళులు జోహార్ సాయిబాబాకు మరణానికి ఈ భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం 10 సంవత్సరాలు నాగపూర్ జైల్లో ఒంటరిగా అండాశయంలో గడిపిన ఏకైక రాజకీయ ఖైదీ ప్రొఫెసర్ జైన్ సాయిబాబా 10 సంవత్సరాలు జైల్లో ఉండడం వల్ల తీవ్ర అనారోగ్యం గురైనాడు అనేక సార్లు సెల్లో స్లో తప్పి పడిపోయాడు సరైన వైద్యం అందించలేదు జైల్లోకి వెళ్లే ముందు కేవలం అతనికి ఒక పోలియో మాత్రమే ఇబ్బంది ఉండేది కదలకపోయేవాడు కానీ జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 19 రకాల జబ్బులతో ఆయన బయటకు వచ్చాడు అయితే ఆయన జీవిత కాలంలో మొత్తంగా ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా ఇక్కడ 1997 డిసెంబర్లో వరంగల్లో జరిగిన ఒక పెద్ద సభకు నాయకత్వం వహించి అఖిల భారత ప్రజా ప్రతినిధుల వేదిక ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం ఆధ్వర్యంలో లక్షలాది మందితో ఆయన ఒక సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచినవాడు జీఎన్ సాయిబాబా కామ్రేడ్ జీఎన్ సాయిబాబా సహజంగా మరణించలేదు ఆయనది సహజ మరణం కాదు కేంద్రంలోని మోదీ షా ఫాసిస్ట్ ప్రభుత్వం ఆయన హత్య చేసింది కాబట్టి ఈ హత్య ఈ పరోక్షంగా చేసిన ఈ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ప్రజాస్వామిక ఆందోళన ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది సాయిబాబా ఆపరేషన్ గ్రీన్ హంట్ వ్యతిరేకంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోని ఆదివాసీ లేదా విప్లవోద్యమాన్ని నిర్మూలించడం కోసం ప్రారంభించిన గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఆయన అక్రమ కేసులో నిందితుడిగా జైలు పాలయ్యాడు 10 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు ఆపరేషన్ గ్రీన్ హంట్ ఈరోజు అంతకంటే ఉధృతంగా అంతకంటే పాశవికంగా అంతకంటే చట్టవిరుద్ధంగా మానవ వ్యతిరేకంగా ఈరోజు ఆపరేషన్ కగారుగా ఈరోజు భారతదేశం మీద యుద్ధం చేస్తూ ఉన్నది భారతదేశంలోని ఆదివాసుల మీద అది దండయాత్ర చేస్తూ ఉన్నది కగారు పేరుతో బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారతదేశంగా మలచాలనుకుంటున్నది ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారతదేశంగా మలచాలనుకుంటున్నది ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా తయారు చేయాలనుకుంటున్నది ఈ దేశాన్ని హిందుత్వ కార్పొరేట్ రాష్ట్రంగా దీన్ని తయారు చేయాలని అనుకుంటున్నది సాయిబాబా ఆశయాలు ఈరోజు మనం కొనసాగించాలి అంటే ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా పోరాడమే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ముఖరాకి గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు తక్షణమే 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు ఎన్నికల హామీలు నెరవేర్చాలని సోనియా రాహుల్ గాంధీలతో పాటు రేవంత్ రెడ్డికి ఉత్తరాల ద్వారా తమ నిరసన తెలియజేశారు 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు హామీలు తక్షణమే అమలు చేయాలని పక్షంలో ఢిల్లీలోని జన్పత్ ముందు ధర్నా చేస్తామని ముఖరాకి గ్రామ ప్రజలు హెచ్చరించారు గత 10 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కుగూడలో ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహించారో అసెంబ్లీ ఎన్నికల భాగంగా మేము అధికారంలో వస్తే ప్రతి మహిళకు నెలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు
मैं अभी इंतवरक आ हामी नेरवे मेरी एदीर गत हामीलो अभी नेरवे काबी आदिलाबाद जिला मुकराके ग्राम पत्र द्वारा हामी पत्र हामी इच्छारो आर ग्यारंटी दाखिल भाग में उत्तर द्वारा श्रीमती सोनिया गांधी गारी राहुल गांधी गारी मरी रेवंत रेड्डी गारी उत्तर द्वारा मेमोजु गुर्त कार्यक्रम निरसन कार्यक्रम जी आर ग्यारंटी अमल चेयालनी आदिलाबाद जिला मुखराके ग्राम प्रजल चेपट्टिन पोस्ट कार्ड उद्यमानिकि बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर मद्दतुगा निलिचारु। मुखराके ग्राम प्रजल निरसननु विवरिस्तू कांग्रेस नेता राहुल गांधी की ट्वीट चेशारु। 100 रोजुल्लो आर ग्यारंटीलनु हामीलनु अमलु चेस्तामनि चेप्पि 300 रोजुलैना चेयलेदनि विमर्शिंचारु। राहुल गांधी एन्निकल समयंलो मोसपूरित हामीलु इच्चारनि केटीआर गुर्तु चेशारु। कांग्रेस पालनपै प्रजलु निरसनलकु सिद्धमवुतुन्नारनि एक्स लो पोस्ट चेशारु। సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది। ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు। రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు ముగ్గురిలో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు। అనంతరం పోలీసులకు అప్పగించారు। కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు। సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు। అటు ఘటన జరిగిన ప్రదేశాని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు। పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు। నార్త్ జోన్ పరిధిలో ఇలాంటివి జరగడం మంచి పరిణామం కాదన్నారు। దోషులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు। अम्मवार स्थाक उड़े मन आम अरव मूलाबाई दुर्को पुलिस कस्टडी रेडोदी वाले का इंकर मुगर उथाक उठी प्रज चूसा वाले चुप्त अंश डीसीपी गारा युवरना ट्रेडी ఇటువంటిది సమాజానికి మంచిది కాదు। ఒకటి రెండోది నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా। అన్ని మతాల ప్రజలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నం కాలేదు। ఎందుకంటే నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా। క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది। ఈ ఘర్షణలు గొడవలు ఈ మతాలకు సంబంధించి ఇటువంటి దాంట్లో పెద్ద స్కోప్ ఉండదు। अल्पाटे दसरा पड़ग जो अर्ली बस्ते वाल अभिप्रय गचना मेमू नलब याब रोज अना कंप्लें वाले एवरो व्यक्त इकड़ रिखी निर्वहिस्टू डिपार्टेंट वे
సీరియస్గా యాక్షన్ తీసుకోమని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే అవసరం లేదు, దొరికినటువంటి వ్యక్తిని మీరు ఇంటర్రోగేషన్ చేసి ఎవరో ఉన్నారు దీంట్లో భాగస్వామ్యం వెంటనే, ఎందుకంటే ఇటువంటి మనుషులు దీనివల్ల మనస్పర్ధలు రావడం, వైషమ్యాలు రావడం, లేనిపోని సమస్యలకు దారితీస్తాయి. ఎందుకంటే అందరి మనోభావాలను గౌరవించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు ఏంటంటే వైపున బసమ్మ పండుగ జరిగి 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరిగింది. సేమ్ టైము మన విజయదశమి, ఈ దసరా కూడా చాలా గ్రాండ్గా జరిగినటువంటి సందర్భం. బట్ ఈ టైంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. సన్న ధాన్యానికి బోనస్ చెల్లింపుపై సర్కార్ రోజుకు మెలిక పెడుతుంది. ముందుగా మద్దతు ధర చెల్లిస్తామని, ఆ తర్వాత బోనస్ అంటూ కొత్త రాగం అందుకుంది. మద్దతు ధర, బోనస్ వేర్వేరుగా చెల్లిస్తామంటున్న ప్రభుత్వ తీరుపై రైతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం సాంకేతిక సాకులు చూపుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యానికి బోనస్ పై సర్కార్ మరో మెలిక పెట్టింది. మద్దతు ధరతో పాటే బోనస్ పైసలు రైతుల ఖాతాలో జమ చేయటం లేదని తెలిసింది. ముందు మద్దతు ధర చెల్లించి ఆ తర్వాతే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో రైతులకు మద్దతు ధర, బోనస్ రెండు వేరువేరుగా అందనున్నాయి. ఈ నిర్ణయంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వారు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పైసలు చెల్లించడంలోనే ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం ఇక బోనస్ ఎప్పుడిస్తుందోనన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సాధారణ రకం ధాన్యానికి 2,300 రూపాయలుగా, గ్రేడ్ ఏ రకానికి 2,320 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించింది. సన్న ధాన్యానికి సాధారణ రకంగా పరిగణిస్తారు కాబట్టి రైతులకు మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాలకు 2,800 రూపాయల చొప్పున చెల్లించాలి. అయితే ప్రభుత్వం ఈ రెండు వేరువేరుగా చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. దీనికి పౌర సరఫరాల సంస్థ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నట్టు సమాచారం. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు డబ్బులు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వానికి లెక్క చూపించాలి. రైతులకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బోనస్ లో కేంద్రానికి సంబంధం లేదు. ఈ బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర, బోనస్ కలిపి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నట్టు తెలిసింది. ఓపీఎంఎస్ కారణంగా ఒకేసారి మద్దతు ధర, బోనస్ కలిపి చెల్లించడం సాధ్యం కాదంటున్న సివిల్ సప్లై వాదనను కొందరు అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఇప్పటికే సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు చెల్లింపుల్లో ఇబ్బంది ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వేరువేరు కేంద్రాలను ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా సన్నధాన్యం కోసం మరో సాఫ్ట్వేర్ ను ప్రత్యేకంగా తయారు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఓపీఎంఎస్తో మద్దతు ధర 2,300 రూపాయలను, ప్రత్యేక సాఫ్ట్వేర్తో 500 రూపాయలను వేరువేరుగా చెల్లించాలని చెబుతున్నారు. బోనస్ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం సాంకేతిక సాకులు చూపుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మద్దతు ధర, అటు బోనస్ ఒకేసారి చెల్లించాలంటే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశముంది. ఈ సీజన్లో 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే అంచనాలున్నాయి. ఈ లెక్కన మద్దతు ధర ప్రకారం 20,930 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 47 లక్షల టన్నుల సన్నధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు 2,350 కోట్లు కావాలి. ఒకేసారి భారీ మొత్తంలో నిధులు సమకూర్చటం ప్రభుత్వానికి కత్తిమీద సామే. దీంతో మద్దతు ఒకరోజు, బోనస్ ను మరో రోజున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. బోనస్ చెల్లింపు వాయిదాపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించిన తర్వాత ఎన్ని రోజులకు బోనస్ చెల్లిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో వీధి లైట్లు వెలగట్లేదు. కాలనీలోనే కాదు ప్రధాన రహదారులపైన ఇదే దుస్థితి. ఐటీ కారిడార్ తో పాటు ఇతర జనవాసాలను స్ట్రీట్ లైట్ సమస్య వేధిస్తుంది. పాడైపోయిన లైట్లకు సకాలంలో రిపేర్లు చేయడం లేదు. కొత్త ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న చోట్ల వీధి లైట్లను ఏర్పాటు చేయడం లేదు. గ్రేటర్ పరిధిలో వీధి లైట్ల నిర్వహణ బాధ్యత చూస్తున్న ఈఈఎస్ఎల్ చేతులు తీయడంతో వీధుల్లో చీమ చీకట్లు అలుముకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 5 లక్షల వీధి దీపాల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ కు 2018లో అప్పగించారు. మెయింటెనెన్స్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈఈఎస్ఎల్ పై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. వీధి దీపాల నిర్వహణకు సంబంధించి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా ఈఈఎస్ఎల్ అధికారులు స్పందించడం లేదు. దీనికి తోడు సామాన్య ప్రజల నుంచి కూడా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణ చేపట్టిన ఈఈఎస్ఎల్ కు కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వీధి దీపాల నిర్వహణపై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పనిచేసిన కమిషనర్లు లోకేష్ కుమార్, రోనాల్డ్ రోస్ల హయాంలో భారీగా ఫిర్యాదులు రావడంతో ఈఈఎస్ఎల్ పనితీరును సమీక్షించి సంస్థపై జరిమానాలు కూడా విధించారు. వీధి దీపాల మరమ్మతుల కోసం ఎప్పుడూ స్టాక్ రిజర్వ్ పెట్టుకోవాలి, కానీ ఈఈఎస్ఎల్ స్టాక్ పెట్టుకోవడంతో కొత్తగా 10 కాలనీలకు విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్ కు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఏకంగా 70 కోట్ల రూపాయలు నిలిపేసినట్లు సమాచారం. అంతేకాకుండా కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేసే బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో దాదాపు 5 లక్షలకు పైగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. వీటిలో 10% లైట్లు టైమర్ సహాయంతో ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి. మిగిలిన వాటిని మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నారు. కాగా నగరంలోని మెయిన్ రోడ్లు, సబ్ రోడ్లతో పాటు కాలనీలోని స్ట్రీట్ లైట్లలో దాదాపు 30 నుంచి 40% వరకు వెలగడం లేదు. వీధి దీపాల పనితీరుపై తరచుగా వస్తున్న వందలాది ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. వానపడ్డప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాలతో పాటు విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లో కూడా వీధి దీపాలు వెలగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా వర్షంలో వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రైవేట్ వ్యక్తులతో జీహెచ్ఎంసీ లైట్లు ఏర్పాటు చేసిందంటే ఈఈఎస్ఎల్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.